రాష్ట్ర ప్రభుత్వము 90,000కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన మరుక్షణమే అభివృద్ధి అయ్యేది ఏంటంటే కోచింగ్ ఇండస్ట్రీ. ఇవాళ కోచింగ్ ఇండస్ట్రీ 100 కోట్ల పరిశ్రమగా ఎమర్జైంది. పాపం ఏళ్ల తరబడి ఉద్యోగ నోటిఫికేషన్ల కొరకు ఎదురు చూసిన నిరుద్యోగ బిడ్డలు అప్పు చేసో సప్పు చేస్తో ఇవాళ వచ్చి ఈ కోచింగ్ తీసుకొని ఉత్తమ పరీక్ష కొరకు ప్రిపేర్ అవసిన పరిస్థితి వచ్చింది. కోచింగ్ పరిశ్రమ ఏం చేయాలి, నియంత్రించాలా లేదా అనే ప్రశ్న వేరే. దాన్ని ఇదే ఇక్కడే లేదు, ఐఐటికి కోచింగ్ ఇండస్ట్రీ ఉంది, మెడిసిన్ కోచింగ్ ఇండస్ట్రీ ఉంది, పోటీ ఉన్న చోట డిమాండ్ ఉన్న చోట ప్రైవేట్ రంగం వెలుస్తుంది. స్వేచ్ఛ మార్కెట్లో మనం బతుకుతున్నంత కనుక కొన్ని సందర్భాల్లో ఇది అనివార్యమవుతుంది. కానీ ప్రభుత్వాలు చేయగలిగింది ఏంటి? నేను అనేకసార్లు ఈ విషయం చెప్పాను, అయ్యా మీరు అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేరు, అది ఎవరి తరం కాదు. ఇప్పుడు 90,000 ఉద్యోగాలు ఇచ్చారు, మళ్ళీ ఇంకెన్నేళ్ళు పడుతుందో ఉద్యోగాలు రావడానికి. అయితే ముఖ్యమంత్రి జాబ్స్ క్యాలెండర్ ఇస్తాము, ప్రతి ఏటా ఖాళీలను నింపుతామన్నారు. చాలా సంతోషం, ఆహ్వానించాలి, చాలా కాలంగా ఉన్న డిమాండ్. కానీ మీరు ఎన్ని చేసినా కూడా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యము కాదు, సరైంది కూడా కాదు. ఎందుకంటే ప్రభుత్వ ఆదాయంలో అత్యధిక భాగం ఉద్యోగుల జీతభత్తాలకి ఇస్తే ప్రజల కొరకేంటి? అందువల్ల ప్రభుత్వానికి అవకాశం ఉన్న మేరకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తుంది తప్ప ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆచరణ సాధ్యం కాదు. కానీ ఇవాళ లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆశపడుతున్నారు. నేను ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు అందరికీ ఉద్యోగం ఇవ్వలేరు, కానీ అందరికీ శిక్షణ ఇవ్వచ్చు కదా. సో అందరికీ శిక్షణ ఇచ్చినప్పుడు ప్రతి నిరుద్యోగి నాకు ఈ ప్రభుత్వం సహాయపడేది, ప్రభుత్వం తప్పేముంది, నాకు శిక్షణ ఇచ్చింది, నోటిఫికేషన్ ఇచ్చింది, నేను ఎగ్జామ్ రాసుకున్నాను, నాకు నా సామర్థ్యం సరిపోక నాకు ఉద్యోగం రాలేదు అని మరో ఉద్యోగమైనా చూసుకుంటాడు లేదా నెక్స్ట్ పరీక్షకు సామర్థ్యాన్ని అయినా పెంచుకుంటాడు. కానీ ఇవాళ మీరు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారు, డబ్బున్నవాడమో కోచింగ్ తీసుకోగలుగుతారు, డబ్బు లేని వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు హైదరాబాద్లో అశోక్ నగర్కి వచ్చి లేదో ఒక ఆన్లైన్లోనో డబ్బులు కట్టగలిగేవారు, కొన్ని 1,000 రూపాయలు డబ్బులు కట్టేవారు వారు కోచింగ్ పొందగలుగుతారు. వారే రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక వారి సామర్థ్యం మెరుగుపడుతుంది కనుక వారికి ఉద్యోగాలు వస్తాయి. మరి పేద విద్యలకి సంగతి ఏంటి? ఈ కోచింగ్ తను అందుకోలేని వాళ్ళ సంగతి ఏంటి? వీళ్ళకి ప్రభుత్వం చేయలేదా? వాస్తవంగా దీనికి పెద్ద ఖర్చు కూడా కాదు. నేను శాసనసభలో శాసనమండలిలో చెప్పాను, బయట కూడా చెప్తున్నాను, ఇప్పుడు బడ్జెట్లో కేటాయించిన డబ్బులతోనే చేయొచ్చి పని. కాస్తంత ఎక్కువైతే కొద్ది రూపాయలు ఏమైనా అవుతాయేమో. ఇవాళ ఆల్రెడీ ఎస్సీ స్టడీ సర్కిల్స్ అని, బీసీ స్టడీ సర్కిల్స్, ట్రైబల్ స్టడీ సర్కిల్స్, మైనారిటీ స్టడీ సర్కిల్స్ అని రకరకాల పేర్లతో ప్రభుత్వాలు స్టడీ సర్కిల్స్ నడుపుతున్నాయి. ఇక్కడ ఫ్యాకల్టీ సరిగా ఉండదు, శిక్షణ సరిగా ఉండదు. మ్యాక్సిమం అయితే పరీక్షల సమయంలో ఇది అకామిడేషన్, ఫుడ్ మాత్రమే ఇస్తారు. మరి డబ్బులు కేటాయించడం లేదంటే డబ్బులు కేటాయిస్తుంది ప్రభుత్వం. ఇది కాకుండా ప్రభుత్వాలు మీకు టీవీల ద్వారా కూడా కోచింగ్ ఇస్తున్నామంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో కూడా కొంత కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొన్ని చోట్ల ఈ కోచింగ్ శిబిరాలు నడుపుతున్నారు. కానీ అర్థం కావాల్సింది ఏంటి, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. ఏదో జిల్లాలో ఎక్కడో ఒక ఎమ్మెల్యే స్థానికంగా ఉండే టీచర్లను ఉపయోగించుకొని కోచింగ్ ఇస్తే ఉద్యోగాలు రావు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక హైలీ స్కిల్డ్, హైలీ ప్రొఫెషనల్గా టాలెంట్ ఉన్నటువంటి టీచర్లు చెప్తేనే ఈ శిక్షణ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పాపం హైదరాబాద్కి వచ్చి అశోక్ నగర్లో శిక్షణ పొందలేని వారు అనివార్యంగా ఎమ్మెల్యే పెట్టిన శిబిరానికి అటెండ్ కావచ్చేమో, కానీ అది కరెక్ట్ అనేది కాదు. ఇప్పుడు ఐఐటి కోచింగ్ ఏదో ఊర్లో ఉన్న ఒక లెక్కల టీచర్ చెప్తే ఐఐటి సీట్లు వస్తాయా? దిస్ ఇస్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో అత్యున్నత ప్రమాణాలకు కలిగిన శిక్షణ ఇవ్వాలి. ఇవాళ టీవీల ద్వారా కొంత శిక్షణ ఇస్తున్నారు, దాంట్లో కూడా అనేక క్వాలిటీ లోపాలు ఉన్నాయి. సో నువ్వు ఎంచుకునేటువంటి సబ్జెక్ట్ని ఎలా ప్రజెంట్ చేస్తావు, టీచర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటావు, ఇవన్నీ ఉంటాయి. నేను అనేది ఏంటి, వీటన్నిటినీ సమన్వయపరిచినా కూడా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వము జరుపుతున్నటువంటి ఈ కోచింగ్ వ్యవహారం అన్నిటినీ సమన్వయం చేసి ఒక సమన్వయ రూపాన్ని ఇస్తే, సో ఉన్న బడ్జెట్తో ఉన్న వనరులతో అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి ప్రభుత్వం చేయగలిగింది ఒకటే, ఒక చీఫ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఇలా సంబంధిత శాఖల కార్యదర్శులు, వైస్ ఛాన్సలర్లు,
ఈ స్టడీ సర్కిల్స్ల డైరెక్టర్స్, సో ఇలాంటి టీసాట్ వీటి డైరెక్టర్ వీళ్ళందరూ కూర్చొని ఇప్పుడు జరుగుతున్న ఎఫర్ట్ ఎంత, దీంట్లో ఉన్న బలహీనతలేంటి, పరిమితులేంటి, లోపాలేంటి, ఇంప్రూవ్మెంట్కున్న అవకాశాలు ఏంటి, ఈ రంగంలో నిపుణులను కూడా పిలిచి ఒక్కరోజు కూర్చొని ఏం చేయాలి అనేది ఒక యాక్షన్ ప్లాన్ నిర్ణయించుకుంటే, ఆ యాక్షన్ ప్లాన్ రేపటి నుంచి అమలు చేసేందుకు ఒక యంత్రాంగం పెట్టుకుంటే ఇప్పుడు చేస్తున్న దానికన్నా కూడా చాలా అద్భుతాలు చేయొచ్చు. ఇప్పుడు 90,000 నోటిఫికేషన్లు వచ్చాయి, వస్తున్న కొన్ని వచ్చాయి, కొన్ని వస్తున్నాయి. నేను ఉస్మాన్ సిటీలో చూస్తాను, కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ తలపేసి తాళమేసి ఉంటుంది, ఎందుకంటే దానికి బడ్జెట్ లేదు, అది ఓపెన్ చేయలేదు, ఓపెన్ కాలేదు. మరి ఇలా ఉంటే ఎలా పిల్లలకి ఎలా ఉద్యోగాలు వస్తాయి? సో మీ బాధ్యత ఇవాళ ఆ టెక్నాలజీ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. హైబ్రిడ్ మోడల్లో క్లాసులు చెప్పచ్చు, ఆన్లైన్ మోడల్లో క్లాసులు చెప్పచ్చు, అత్యున్నతమైనటువంటి క్వాలిటీ మెటీరియల్ను తయారు చేసి ఒక్కసారి అందరి వేలాది మంది బిడ్డలకు కూడా ఇవ్వచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే ఒక విజన్, ఒక లీడర్షిప్, ఒక ఎంపతి. నిరుద్యోగ బిడ్డలతో ఉన్న ఆ ఎంపతి ఉండాలి. డబ్బులు కూడా ఖర్చు కాదు, మ్యాక్సిమం అయితే 50 కోట్లు 20 కోట్లు 2.5 లక్షల కోట్ల బడ్జెట్లో 50 కోట్లు ఖర్చు పెట్టలేరా నిరుద్యోగ బిడ్డల కొరకు? అసలు చేస్తున్న ఇప్పుడు చేస్తున్న పనిని సమన్వయం చేసుకున్నా కొంత ఫలితం వస్తుంది. కాదు నువ్వు ఇంకా మెరుగ్గా ఇవ్వాలనుకుంటే ఇంకో 50 కోట్లు ఖర్చు పెట్టండి, అద్భుతాలు చేయొచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ కమిట్మెంట్ లేకపోవడం, దీనికి ఒక పొలిటికల్ కమిట్మెంట్ చూపకపోవడం వల్ల జరుగుతున్నటువంటి లోపం ఇది. దానివల్ల ఏమవుతుంది రేపు? ఇది అధికార పార్టీకి కూడా ఒక హెచ్చరిక ఏంటంటే, ఏం జరగబోతోంది? మీరు ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చారు, 90,000 మందికి ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఆనందపడతారు. ఉద్యోగాలు రాని వాళ్ళు 20 లక్షల మంది ఉంటారు. 100,000 మంది ఆనందపడితే అధికార పార్టీ పట్ల 20 లక్షల మంది బాధపడతారు కదా, మాకు ఉద్యోగాలు రాలేదని. మరి వాళ్ళ సంగతి ఏంటి? సో అందువల్ల రాజకీయంగా ప్రయోజనం కావాలన్నా కూడా నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు, నోటిఫికేషన్లలో కోసం పోటీ పడుతున్న బిడ్డలకు ప్రభుత్వం తన సొంత ఖర్చులతో అత్యున్నత మార్కెట్లో పోటీ పడగలిగిన నాణ్యతా ప్రమాణాలు, ఫ్రీ మార్కెట్తో పోటీ పడగలిగే అవసరం వస్తే ఫ్రీ మార్కెట్ను తలదన్నే స్థాయిలో కనుక శిక్షణ ఇవ్వగలిగితే ఎందుకు ఇవాళ బిడ్డలు ఆనందపడతారు? అయ్యా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అందరికీ ఉద్యోగం ఇవ్వదు కదా, 90,000 ఉద్యోగాలు ఇచ్చాయి, నాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు, నేను కాంపీట్ అయ్యాను, నాకు రాలేదు, నాకు ఆ టాలెంట్ లేదు, నేను ఇంకో జాబ్ చేసుకుంటాను, లేదనుకుంటే మరోసారి ప్రిపేర్ అవుతాను అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి ఈ పని ఎందుకు చేయరో నాకు అర్థం కాదు. నేను ఇప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలకు చెప్పాను, ఎమ్మెల్సీలకు చెప్పాను, ఎంపీలకు చెప్పాను, టీవీలో చెప్పాను, అన్నీ చెప్పాను, కానీ ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు.